ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ ఎక్కువగా కంప్లైంట్స్ ఏ విధంగా వస్తాయి అలాగే ఫ్రిడ్జ్ ఏ విధంగా కూడా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇది ముందుగా మీరు చూసినట్లయితే ఫ్రిడ్జ్ అనేది ఫ్రంట్ ఫేసింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే బ్యాక్ ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేటప్పటికి అందరికీ కూడా తెలుసండి ఇది డీప్ అలాగే కిందనంతా కూడానా కూలింగ్ అనే వచ్చే ఏరియా సో ఈ విధంగా ఉంటుంది అయితే ముందు ఫ్రిడ్జ్ లో ఏంటేంటి పార్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం ఫస్ట్ వచ్చి ఎవాపరేటర్ అండి అదే డీప్ అని కూడా అంటారు ఇదండి డీప్ తర్వాత థర్మల్ స్టార్టర్ అండి ఇది ఇది చేసే పని ఏంటంటే ఫుల్ గా కూలింగ్ ఎక్కువైనట్టైతే ఇది కంపర్షన్ అనేది ఆఫ్ చేస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చి ఇది కాయిల్ అండి ఇది వచ్చి కాయిల్ అన్నమాట గ్యాస్ అనేది టర్న్ చేసే కాయిల్ తర్వాత వచ్చి ఇది ఫిల్టర్ అండి అంటే ఎయిర్ ని ఎలా ఫిల్టర్ చేస్తామో వాటర్ ని ఎలా ఫిల్టర్ చేస్తామో గ్యాస్ ని కూడా ఫిల్టర్ చేసిస్తదండి ఇది ఫిల్టర్ చేసి ఎవాపరేటర్ లో ఉన్న రెండు పైపులకి అనేది వెళ్ళి రిటర్న్ ఇందులో నుంచి వస్తదండి రిటర్న్ ఇందులో నుంచి వచ్చి కంపర్షన్ లోకి అనేది వెళ్తదన్నమాట తర్వాత ఇది వచ్చి కంపర్షన్ అండి ఇదే మొత్తం గ్యాస్ అంతటిని కూడానా రన్నింగ్ అనేది జరుగుతుంది ఇదే రన్ చేస్తుంది తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఓఎల్పి రిలే అనేది ఉంటుందండి ఇక్కడ వచ్చి ఓఎల్పి ఉంటుంది నేను పక్కన ఫోటో కూడా పెడతానండి చూడండి ఓఎల్పి రిలే అన్నమాట తర్వాత మెయిన్స్ కార్డ్ ప్లగ్ ఆన్ చేయడానికి మెయిన్స్ కార్డ్ తర్వాత లోపల అనేది లైటింగ్ అనేది ఉంటుంది లైటింగ్కి కంపర్షన్కి అనేది సంబంధం ఉండదండి అయితే మీకు నేను ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను కంపర్షన్ ఆన్ అయిన వెంటనే గ్యాస్ అనేది ఇక్కడి నుంచి ఇలా వెళ్తుందండి చూస్తున్నారు కదా ఇలా వెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఇలా సర్క్యులేషన్ ఇలాగ అవి ఇక్కడ వరకు వస్తుందండి ఇక్కడి నుంచి ఫిల్టర్లోకి వచ్చి ఫిల్టర్ ఏమో అని ఫిల్టర్ చేసిన తర్వాత ఎవాపరేటర్ లోపల డీప్ అని చెప్పుకున్నాం కదండి అందులోకి వెళ్ళి రిటర్న్ ఇదిగోండి చూడండి ఇక్కడికి వస్తుందండి రిటర్న్ ఈ పైప్లో నుంచి వెళ్ళి రిటర్న్ ఇందులో నుంచి వచ్చి కంపర్షన్లోకి అని వెళ్తుంది ఇలాగ మొత్తం రన్ అవుతుందండి కంపర్షన్ అనేది ఓకే అండి ఇప్పుడు మెయిన్ కంప్లైంట్స్ అనేది చెప్తారన్నమాట మీకు పార్ట్స్ ఏటి ఉన్నాయని చెప్పాను తర్వాత ఏవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది చెప్పాను ఇప్పుడు కంప్లైంట్స్ అనేది చెప్తాను చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వచ్చే కంప్లైంట్ బ్యాక్ సైడ్ అండి మొత్తం కంప్లైంట్స్ అన్నీ వచ్చి బ్యాక్ సైడ్ వస్తాయి ఫ్రంట్ అయితే రావండి ఫస్ట్ మీరు కేబుల్ చెక్ చేసుకోండి కేబుల్ చెక్ చేసుకోండి చూడండి ఇలా కేబుల్ ఉంటుంది పవర్ కేబుల్ పవర్ కేబుల్ చెక్ చేసుకోండి మల్టీమీటర్ పెట్టుకొని మల్టీమీటర్ మీద కేబుల్ కట్టుకుందా లేదా చూసుకోండి తర్వాత ఇక్కడ ఓఎల్పి ఉంటుంది కదండి ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తున్నాం చూడండి ఒకసారి ఇదిగండి ఓఎల్పి రిలే ఇది వచ్చి ఓఎల్పి అండి ఇది వచ్చి ఓఎల్పి ఇది వచ్చి రిలే అన్నమాట ఈ రిలేలో చిన్న కాయిల్ అనేది ఉంటుందండి చిన్నది రౌండ్గా ఉంటుంది అది ఒకవేళ డ్యామేజ్ అయిపోయినా సరే రిలే పనిచేయదు ఇక్కడ చిన్నది థర్మల్ స్టార్టర్ లాంటిది లోపల చిన్నది హీట్ అనేది ఉంటుందండి ఆ హీట్ ఎక్కువైతే మాత్రం ఇది రన్ చేయదు అన్నమాట ఇది వచ్చి కంపర్షన్ అండి కంపర్షన్ ఇటువైపు నేను నెక్స్ట్ వీడియో దీని గురించి చెప్తాను ఇది ఒకటి చెక్ చేసుకోవాలి పవర్ కేబుల్ అలాగే ఓఎల్పిలు
నెక్స్ట్ కూలింగ్ అవ్వకపోతే, కూలింగ్ అవ్వకపోతే ఈ రిలే అనేది కూడా పోతుందండి. రిలే అనేది కూడా పోతుందన్నమాట, సారీ ఈ ఫిల్టర్ అనేది కూడా పోయినట్టయితే కూలింగ్ అనేది అవ్వదన్నమాట. తర్వాత ఈ పైపుల్లో ఎక్కడైనా సరే స్ట్రక్ అయినా సరే గ్యాస్ పంపింగ్ అవ్వకపోతే మాత్రం కంపల్సరిగా కూలింగ్ అనేది జరగదన్నమాట. ఈ ఫ్రిడ్జ్ల్లో ఇంతవరకేనండి కంప్లైంట్స్. తర్వాత మీరు కంపర్షన్ అనేది ఆన్ అవ్వలేదు అని అంటే రిలేలు అనేది ఓఎల్పి రిలే అనేది డ్యామేజ్ అయితే కంపర్షన్ అయితే ఆన్ అవ్వదు. కూలింగ్ అవ్వలేదంటే రెండే రెండు మెయిన్ రీజన్స్ అండి, ఒకటి ఫిల్టరు, నెక్స్ట్ రెండు గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ కూడా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా గేజ్ లివర్ అనేది ఉంటుందండి, గేజ్ మీటరు. గేజ్ మీటర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకొని గేజ్ చూసుకోవాలా. మీరు గేజ్ చూసినట్టయితే మీకు 10 వరకు ఉండాలండి గ్యాస్. 10 తక్కువైన గ్యాస్ అనేది కూలింగ్ అవ్వదన్నమాట. ఇక్కడ 0లో ఉంది కదండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అనమాట. ఇక్కడ 20 ఉంది కదండి, ఇక్కడ 10 అనమాట. ఇంతవరకు ఉండాలి, అంతకంటే తగ్గినట్టయితే మాత్రం మీకు కూలింగ్ అవ్వట్లేదు అన్నమాట. తర్వాత మెయిన్ రీజన్స్ నేను చాలా కంప్లైంట్లకు వెళ్తే చూసిన కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ డీబ్ అనేది మొత్తం అంతా కూడా గడ్డ అనేది కట్టేస్తుంది అనమాట. ఎందుకంటే థర్మల్ స్టార్టర్ పంచైపోయినా చూడండి కింద ఒకటి ఉంది కదా, ఇది దీనికి టచ్ అవి ఉండాలన్నమాట. ఈ టచ్ అవ్వలేనున్న దగ్గర కూడా మొత్తం అంతా కూలింగ్ అయితే మాత్రం గడ్డలాగా అయిపోద్ది అనమాట. మీరు గడ్డ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఇక్కడ అనేది ఇది అనేది ఈ పైప్ అనేది ఇక్కడ టచ్ అయి ఉండాలన్నమాట. ఎందుకనంటే ఈ థర్మల్ స్టార్టర్ అనేది ఈ టచ్ అయినట్టయితే ఇందులో నుంచి కూలింగ్ ఎక్కువైనట్టయితే ఈ పైప్కి కూలింగ్ ఎక్కువైనట్టయితే ఆటోమేటిక్గా కంపర్షన్ అనేది ఆఫ్ ఉంటుంది. ఆఫ్ అవ్వకపోతే మాత్రం ఇదంతా కూడా గడ్డ అనేది కడుతుంది. చాలామంది కూడా ఇక్కడ గడ్డ కట్టిన తర్వాత తొందరగా కరగలేదని చెప్పి ఈ చాక్తో అనేది పొడుస్తారనమాట. అలా ఎప్పుడు చేయకండి, చేసినట్టయితే ఇవపోటర్ లోట్లో కన్నం పట్టిపోయి ఇదంతా అల్యూమినియం కాబట్టి డ్యామేజ్ అయ్యి మీకు ఈ హోల్ అనేది పడినట్టయితే గ్యాస్ అనేది పోద్ది అనమాట. అలా ఎప్పుడు చేయకండి, కావలిస్తే హీట్ వాటర్ అయినా వేయండి లేదంటే కూల్ వాటర్ అయినా వేసుకోండి, అంతే తప్ప మీరు అలాంటి చేయొద్దు. ఓకే అండి, ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఈ విధంగా కంప్లైంట్లు అయితే వస్తాయన్నమాట. కంప్లైంట్ తగ్గ రికవరీ చేసుకుంటే హ్యాపీ చేసుకోండి. ఓకే అండి, డీ ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఇటువంటి కంప్లైంట్స్ వస్తాయి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో వాచింగ్.